హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూపర్ సిరీ ఫ్యాషన్ టెక్ ఛానల్ ఇవాళ వీడియోలో లాంగ్ గౌన్ని మనము ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూపిస్తాను లాంగ్ గౌన్స్ ఇలాంటివి ప్రతిసారి వేసుకొని వేసుకొని బోర్ కొట్టేసి ఉంటుంది పిల్లలకి కూడా మళ్ళీ మళ్ళీ వేసుకోవాలంటే మారం చేస్తుంటారు కదా సో ఇలాంటి ఫ్రాక్స్ని మనము ఎలా రీయూస్ చేసి పార్టీవేర్ డ్రెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ లాంగ్ గౌన్ని తీసుకొని సెంటర్లో జాయిన్ ఉంటుంది కదా బాడీ పార్ట్కి అలాగే బాటం పార్ట్కి అక్కడ మనము ముందుగా మార్క్ పెట్టేసుకోండి లేదంటే అలాగేనే కట్ చేసుకోవచ్చు ఈ మార్క్ దగ్గరికి నేను కటింగ్ అనేది చేస్తున్నాను అక్కడ చిన్నగా పీస్ కట్టారు కదా ఆ పీస్ని కూడా వదిలేసి దాని పైనకి నేను ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను కట్ చేసే ముందు క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా తర్వాత ఇలా ఆ క్లాత్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఇలా కటింగ్ అనేది చేసుకోండి అలాగే జిప్ కూడా పైకి ఇలా లాగేసి కటింగ్ అనేది చేసుకుందాం ఫోల్డింగ్ అనేది నీట్గా ఫోల్డ్ వేసుకోవాలండి లేదంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి స్కర్ట్ ఇంకొకటి బ్లౌజ్ లాగా మనము స్టిచ్ అనేది వేసేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత స్కర్ట్ని మనం హాఫ్ ఇంచ్ పైన వదిలాము కదా ఆ హాఫ్ ఇంచ్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది చేసేసుకుందాము లేదంటే వేరే పీస్ కూడా జాయిన్ చేసుకుని మీరు స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను బెల్ట్ లంగా స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే మీరు లాడీ వేసుకునేలాగా పీస్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే పీస్ ఏమి జాయిన్ చేయట్లేదు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని దానికి ఉక్స్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఈ తాడ్ని కూడా అలాగే వదిలేస్తున్నాను దీని ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకుందాము బ్లౌజ్కి కూడా సేమ్ అలాగే ఇక్కడ పీస్ అనేది జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాము జిప్ కావాలంటే అలాగే పెట్టుకొని జిప్ అని యూస్ చేసుకోవచ్చు వేసి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని తీసేసి ఒకసైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎలా కావాలనిపిస్తుంది అలా యూస్ చేసుకోండి ముందుగా అయితే స్కర్ట్ని స్టిచ్ చేసేసుకుందాము జిప్ని నేను తీయట్లేదండి ఇక్కడ అలాగేనే పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకుందాము ఇలా అర్ధ ఇంచ్ కాకుండా సెంటర్కి ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే అర్ధ ఇంచ్ అయినా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే అది ఫో సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాం అనుకుంటే లెంత్ అనేది తక్కువైపోతుంది సో అందువల్ల నేను పైన భాగాన్ని ఇలా అర్ధ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకొని నేనైతే హుక్స్ అనేది పెట్టేసుకుందాం అనుకుంటున్నాను సో అందువల్ల ఇలా హాఫ్ ఇంచ్ని మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేస్తున్నాను మీకు ఎలా కావాలనిపిస్తే అలా చేసుకోవచ్చు ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ మొత్తాన్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది ఇలా రౌండ్ మొత్తాన్ని కూడా స్టిచ్ అనేది వేసుకోండి క్లాత్ కొన్ని చాలా దప్పంగా ఉంటాయి కదా సో అలాంటివి చూసుకొని నిదానంగానే కానీ స్టిచ్ చేసుకోండి ఇలా రౌండ్ మొత్తాన్ని కూడా ఈ హాఫ్ ఇంచ్ వదిలాం కదా దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ నేను స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఇలా రౌండ్ మొత్తాన్ని కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి ఉక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి చేత్తోనే అలా స్టిచ్ చేసుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనం బ్లౌజ్ని స్టిచ్ అనేది వేసేసుకుందాము ఇక్కడ ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే కంప్లీట్ అవుతుంది బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్కి పీస్ అనేది అటాచ్ చేసుకుందాము మీరు ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు బ్లౌజ్కి కూడా లేదంటే జిప్ని కూడా అలాగే పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి నేను జిప్ని తీయట్లేదు అలాగే స్టిచ్ అనేది వేసేస్తున్నాను చిన్న పీస్ అనేది తీసుకొని నేను దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది ముందుగా వేసేసుకుందాం పై పై పిల్లల క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకున్నాను ఆఫ్ దీని ఇలా డబల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం పీస్కి ముందుగా ఇలా పీస్ని డబల్ ఫోల్డ్ మీద స్టిచ్ వేసుకున్నాక దీన్ని మనము బ్లౌజ్కి అటాచ్ అనేది చేసుకుందాం ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక ఈ పీస్ని తీసుకొని మనము బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుందాము పై వైపు పీస్ని పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి జిప్పు కావాలంటే ఉంచుకోండి లేదంటే జిప్ తీసేసి మీరు ఇక్కడ కూడా ఉక్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఉక్స్ తీయకుండా దీన్ని స్టిచ్ అనేది వేస్తున్నాను ఈ పీస్ని పైవైపు ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్జిన్ పెట్టేసుకొని ఇలా రౌండ్ మొత్తాన్ని కూడా పీస్ని అటాచ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకుందాం ఈ బ్లౌజ్ని మనం ఈ స్కర్ట్కే కాకుండా వేరే శారీ మీద కూడా చిన్నపిల్లలకి శారీ వేర్ చేసేటప్పుడు కూడా మనం ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్గా ఈ బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది వేరే స్కర్ట్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పీస్ని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి రౌండ్ మొత్తానికి కూడా ఇలా పీస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఇది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ అంటే పై వైపు క్లాత్ కనపడకుండా ఫోల్డ్ అనేది లోపలికి వేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా రౌండ్ మొత్తానికి కూడా మళ్ళీ ఇలాగే స్టిచ్ వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది ఈ క్లాత్ చాలా దప్పంగా ఉందండి సో అందువల్ల నేను స్లోగానే స్టిచ్ చేస్తున్నాను మనం ఫాస్ట్గా స్టిచ్ చేసకపోతే నీడల్స్ అనేది విరిగిపోతుంది సో అందువల్ల స్లోగానే స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కూడా మార్క్ అనేది వేసుకొని ఇలా మనము బ్లౌజ్లకి కట్స్ పెట్టుకుంటాం కదా సారీ అండి టక్స్ పెట్టుకుంటాం కదా ఫోల్డ్ చేసుకుంటూ వన్ ఇంచు అలా వన్ ఇంచ్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా ఇలా స్టిచ్ చేసుకుంటే టక్స్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని వేసి చూపిస్తానండి ఎలా కనిపిస్తుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చిన్నపిల్లలకి పార్టీ లాగా మనము ఏదైనా ఫంక్షన్లకి యూస్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో గురించి తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్